डबल मर्डर प्रॉपर्टी को लेकर बेटे ने किया अपने ही बाप और मामू का कर दिया मर्डर। जी हां नाजरीन, खबर है सैबराबाद कमिश्नरेट के इलाके मलारदीवापल्ली पुलिस स्टेशन हुदूद के इलाके बापू रेड्डी नगर से, जहां पर एक गंजटी बेटे ने अपने ही बाप का कत्ल कर दिया और बीच बचाव में आए मामू को भी मौत के घाट उतार दिया। जैसा कि इस बात की इतला मलारदीवापल्ली पुलिस को मिलते ही मलारदीवापल्ली पुलिस ने मुकामी वारदात पहुंचकर एक केस दर्ज करते हुए डेड बॉडी को पोस्टमार्टम के लिए मुर्दा खाना मुंतखिब कर दिया गया। आइए देखते हैं आगे की तफसीलात। हमारे नुमाइंदे उस्मान कासमानी की खास रिपोर्ट पेश है। ఎట్ట ఉండేది ఏం తెలుస్తుంది? నౌకానలో చెప్పేది అంటే మేము ఇల్లు అమ్ముదాం అనుకుని అగ్రిమెంట్ చేసుకొని 15 లక్షలు 15 లక్షలన్నర తీసుకున్నాం సార్. తీసుకున్నాక మళ్ళీ మా డాడీ 20 లక్షలు ఇస్తేనే సంతకం పెడతా అది అని అన్నాడు. అంటే అమ్మ అన్నది నేను వాళ్ళకి కాలేజీ మొక్కి లోన్ పెట్టి తెచ్చిస్తా, అది దాని పిల్లల జీవితాలు ఆదమవుతుంది కదా అది అని అన్నారు సార్. అంటే ఇక ఒప్పుకోలేడు, ఒప్పుకోకుండా ఊరికి వెళ్ళి వచ్చిండు. వచ్చినాక మళ్ళీ నా ఇజ్జత్ తీసినో అది తీసినో అని లోలి మొన్న కొట్టేసే పోయింది సార్. ఆల్రెడీ మా డాడీ మా అమ్మని మొన్న కొట్టేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ నిన్న నైట్ వచ్చారు సార్. వచ్చినాక కూడా ఏం లేదు, మంచిగా తిని వండుకుండు. పొద్దున ఇక బయటకు వేసి వచ్చిండు. వచ్చి ఇంట్లో లొల్లి లొల్లి అయింది. అమ్మ మీద చేయలేసరికి కొట్టిండు తమ్ముడు. తమ్ముడు సార్ రాకేష్. ఏం పని చేస్తాడు? డ్రైవింగ్ చేస్తుండే సార్. రాకేష్ మీ నాన్నపై ఎందుకు దాడి చేసిండు? అమ్మని కొడుతున్నా చేస్తున్నావు అని కోపంలే సార్. ఆ పనికి ట్రై చేస్తే ఆగలేదు సార్. బయటకు తీసుకొని వచ్చి రాళ్ళతో కొడుతుంది సార్. ఊకే తల్లిని తండ్రి కొడుతున్నాడు అని చెప్పేసి కొడుతున్నావు అని అమ్మ అంటుంది కదా. అందరు మాట్లాడి ఇది చేస్తా, నేను దండం పెట్టి. మా డాడీ అడిగింది అన్నయ్య అడగలేదు సార్. సరే అనేసి మళ్ళీ మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేక మేము క్యాన్సిల్ చేసుకున్నాం సార్. చేసుకొని నా ఇజ్జత్ తీసినావు అది చేసినావు అని ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు అది అని అమ్మని మొన్న కొట్టుకుపోయింది లేకుండా సార్. ఆయన ఇంట్లో ఈరోజు ఆయనకి కొంచెం కడుపును వస్తుంది అనేసి ఇంట్లోన్నాడు. ఉండేసరికి చేయలేకసరికి ఎప్పుడు నువ్వు ఇట్లా మా అమ్మని కొడుతుంటావు చేస్తుంటావు చంపుతా అది అని బెదిరించేసేసరికి వాడు చేయి చేసుకుంది సార్. చేసుకొని మీ నాయన ఏం పని చేస్తారు? ట్రాన్స్పోర్ట్లో చేస్తారు సార్. చేసుకున్న తర్వాత కొట్టిన తర్వాత ఏమైంది? వీడికి తెచ్చి కొట్టింది సార్. అదే నెత్తి వాళ్ళ కొట్టింది సార్. అంతే సార్. అమ్మ ఆడికి ఆపి రాళ్ళు తీసుకొని అక్కడ వేసింది సార్. ఆగలే నేనేమో అతను దొబ్బుకొని అక్కడి వరకు పోయినా. రాడు ఎక్కడ వేసింది తెలియదు. మామ మా అత్తయ్య లేపడానికి వస్తే మేము అక్కడ ఆపితే ఆగిండి అనుకున్నా సార్. వెనకట్ల వచ్చి కొట్టింది. మా మామని సార్. తమ్ముడు అంటే మీ మామనే మీ నాన్ననే డబ్బులు అడిగిండు ఏం చేస్తాడని చెప్పేసి అడగారు కదా. మేము ఇక ఏం నాకు కావాలి అదంతా అనవసరం అది అని అన్నారు. మీ నాన్న ఏం చేస్తాడు? ట్రాన్స్పోర్ట్ లో అమ్మాయి పని చేస్తారు, లేబర్ సార్. మీ తమ్ముడు? తమ్ముడు డ్రైవింగ్ చేస్తుంది సార్. అంటే మీ అమ్మను కొట్టినందుకే ఇది కోపం సార్? మీ తమ్ముడు ఏమి డబ్బులు అడిగాడు? మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నాకు హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండే సార్. ఫస్ట్ క్యారీ బ్యాగ్ చేస్తుండే, ఇక నాకు హెల్త్ బాగుంటలేదు అనేసి ఇంట్లోండే సార్. మీ అమ్మ దగ్గర 20 లక్షలు ఎక్కడ అడగడానికి? నా పేరు రామలక్ష్మ. నాకు ఏం తెలియదు, నేను కంపెనీ పోతుండ అంతే. నాకు ఏ విషయం తెలియదు. ఇప్పుడు వచ్చినాక కొట్టుకున్నారంటే తెలిసింది. కొడుకు మనవాడు అందరు కొట్టుకున్నారు. మా అల్లుడు నిన్న నా కోసం సున్నిక వచ్చిండ్రు. వాళ్ళు రైచూరు అది మంత్రాలయం. ఇదే ఊరే వచ్చి ఓ శానే సొంతూరు మాది మానపాడం రాయ్. ఏమయ్యా నేను లేనంటుండే కదా, నేను లేనే లేను అసలు. నాకు తెలియనే తెలియదు. వచ్చినాక నాకెవరేం చెప్పాలి, ఎవరుండరని చెప్తారు.
అంతే. నాకు తెలియదు నాయన, నాకు తెలియదు అంటుండ ఏమో అది, ఆ సంగతే నాకు తెలియదు. చూస్తాడు అన్నం పెడతాడా? పెడతాడు, పదో ఐదో ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. ఇంక మన పని అంతే కదా, నేను పని చేసుకుంటుండా లచ్చనంగా. మనం రోజు చూస్తావు కదా మళ్ళీ కొడుకు మీ మనమనికి ఏమైనా కొట్లాడేకుండా? ఏం కొట్లాడగాలే, నా ఎదురుగా ఎవరు కొట్లాడాలే? నేను అలాగనే ఉంటాం. అప్పుడు మా ఏమో ఇంక చూసారో చూడరో గానీ అప్పుడు మించైనా నేను అలాగనే ఉంటుండం. మా ఆయన ఉండాల, నా కష్టం నేను చేసుకొని తింటాం బతుకుతా. ఇస్తాడు అడిగితే ఇస్తుంటాడు.